మీడియా ప్లేస్ని, అంటే ఒకప్పుడు ప్రింట్ మీడియా ప్లేస్ని కేబుల్ మీడియా ఆక్రమించింది, కేబుల్ మీడియా ప్లేస్ని ఎలక్ట్రానిక్ మీడియా ఆక్రమించింది, ఎలక్ట్రానిక్ మీడియా ప్లేస్ని డిజిటల్ మీడియా ఆక్రమించింది. ఈ డిజిటల్ మీడియాలో ఎస్పెషల్లీ ఫేస్బుక్ ఒక కీలక పాత్ర పోషించింది. ఆ ఫేస్బుక్ అన్నటువంటిది ఇంటింటికి పేపర్ కొనుక్కుంటే వస్తుంది, ఇంటింటికి టీవీలో ఛానల్ చూసుకుంటే వస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు తమ స్నేహబంధాలు లేకపోతే కనుక ఇతరత్ర భావోద్వేగాల షేరింగ్ కోసమని ఎక్కడైతే ఎంటర్ అయ్యారో ఆ ఫేస్బుక్ మొదట పెట్టింది ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన ఫేస్ కలయిక. కానీ అది కాస్త చివరికి ఎక్కడ దాకా వెళ్ళింది అంటే అదొక వార్తల ప్రపంచం, అదొక మీడియా ప్రపంచం అయిపోయింది. దాని ఇంపాక్ట్ అన్నటువంటిది ఇన్ఫ్లుయెన్స్డ్ శక్తిగా మారింది. ఎవరిని పైకి లేపాలి, ఎవరిని దించాలి అన్నటువంటి. ట్రంప్ని గద్దె దించడానికి బైడెన్తో కలిసి కమలా హారిస్తో కలిసి పనిచేశామని జుకెన్బర్గ్ ఎప్పుడైతే చెప్పాడో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే ట్రంప్ చెప్తున్నాడు జైలుకి పంపిస్తా ఫేస్బుక్ హెడ్ని సీఈఓని అని చెప్పి. ట్రంప్ కనుక రేపొద్దున అరెస్ట్ అయితే, అదే సారీ ట్రంప్ అయ్యి కనుక రేపొద్దున అధ్యక్షుడైతే ఏమైనా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి.